అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు కొన్ని నెలలుగా ఒక మాట చెప్తూ వస్తున్నారు. అమరావతి జగన్ ముందు నుంచి పొలిచాడని, బీజేపీ వెనక నుంచి పొలుస్తోందని అన్నారు. మూడు రాజధానులకి తాము అనుకూలమని, అమరావతిని చంపాల్సిందేనని నేరుగా చెప్తే జనానికి కోపం వస్తుందని, అందుకే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని ఆయన గట్టిగానే ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు అని, రెండింటికి ఎలాంటి సంబంధం లేదు, మీరు నమ్మి తీరాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు టీవీ చర్చల్లో జనానికి ఉద్బోధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? నరేంద్ర మోడీ బీజేపీ నుంచి గెలిచే కదా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి, బీజేపీ పార్టీ ఆలోచనలకి సంబంధం ఉండదని ఎలా చెప్పగలుగుతారు? బీజేపీ ఒక్క అమరావతి విషయంలోనే కాదు, గడిచిన 6 ఏళ్లుగా ఎలాంటి విషయాన్ని తీసుకున్నా అవసరాన్ని బట్టి ఎలా కావాలంటే అలా మాట్లాడుతూ వెళ్తుందనేది టీడీపీ యొక్క ప్రధాన ఆరోపణ. ఇప్పుడు జీఎస్టీలో నష్టం వస్తే భర్తీ చేస్తామని రాష్ట్రాలకు ఇచ్చిన హామీతో మాకు సంబంధం లేదని, తామొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినట్టుగా అనిపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మూడు ముక్కలాట మీద హైకోర్టులో పదే పదే బీజేపీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు కూడా వేస్తోంది. ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అని అనుకోకూడదని చెప్తోంది. ఇంగ్లీషు భాషను కనిపెట్టిన బ్రిటిషోడికి కూడా ఇలాంటి ఐడియా వచ్చుండదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఏ క్యాపిటల్ అనేటువంటి పదబంధానికి మన అవసరాన్ని బట్టి ఒక రాజధాని అని, అనేక రాజధానులు అనేటువంటి అర్థాన్ని ఇచ్చుకోవచ్చట. విభజన చట్టంలో ది క్యాపిటల్ అని ఉంది. ది క్యాపిటల్ అంటే ఏంటి? ఒక నిర్దిష్టమైన రాజధాని అని అర్థం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ని ఎవరిని అడిగినా ది క్యాపిటల్ అనే మాటకు అర్థం ఏకవచనంలోనే వస్తుందని చెప్తారు. అందులో బహువచనానికి స్థానమే లేదు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇంగ్లీష్ గ్రామర్నే మార్చడానికి ప్రయత్నిస్తుందని టీడీపీ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇలాంటి మాటల్ని కోర్టులో ప్రమాణపత్రాలుగా దాఖలు చేస్తూ చెప్తే జనం ఏమనుకుంటారనే ఆలోచన కూడా కేంద్ర పెద్దలకు లేదా అని అడుగుతున్నారు. నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్టు ఇప్పటికే ఎన్నో అంశాల్లో మాట మార్చడం, తమకు నచ్చినట్టు అన్వయాలు చెప్పడంలో పండిపోయినటువంటి వీరు ఇంగ్లీష్ గ్రామర్కు కూడా కొత్త అర్థాలు చెప్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. తన ప్రత్యర్థులైనటువంటి బీజేపీ, వైఎస్ఆర్సీపీలని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో అయినా సరే ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. న్యాయపరంగా చంద్రబాబు కనుక గెలిస్తే ఎన్డీఏలో కూడా మోడీయే నేరుగా ఆహ్వానించవచ్చు. తద్వారా అమరావతిని కూడా కాపాడుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని అఫిడవిట్లు బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ లీగల్గా ముందుకెళ్ళి గెలిపొస్తే మాత్రం అది చంద్రబాబుకే బెస్ట్ ఇంట్రెస్ట్లోకి వస్తుందని టీడీపీ సపోర్టర్లు అనుకుంటున్నారు. ఏదేమైనా అమరావతి కోసం పోరాటం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి సంఘీభావం తెలుపుతూ కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. అమరావతి రైతులకి సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయకుండా మాత్రం వెళ్ళకండి.